ఈరోజు వచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉంది. ప్రతిపక్షాలు కానీ పక్షాలన్నీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిసారి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, అధ్యాక పదవుల్లో ఉన్న వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాలి, అన్ని పార్టీలకు న్యాయం జరిగే విధంగా లేదా అభ్యర్థులకు అందరికీ కూడా వాళ్ళకున్న హక్కుల్ని కాపాడే విధంగా వీళ్ళు నిర్ణయాలు ఉండాలని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. కానీ ఇవన్నీ తొంగలు తొక్కుతూ అత్యుత్సాహం అంటే ఉద్యోగంలో చేరిన రోజే స్వామి భక్తి చూపించుకోవడానికి చూపించిన అత్యుత్సాహం ఆమెకి నవ్వులు పాలు చేసింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి రోజే అంత అవసరం లేదు, వచ్చే ఉద్యోగంలో చేరిన మొదటి రోజే హడావిడిగా ఎన్నికలు నటించి నవ్వుల పాలయ్యింది ఎలక్షన్ కమిషన్. ఆవిడ నవ్వులు పాలైతే పర్లేదు, రాజ్యాంగ వ్యవస్థలు నవ్వులు పాలయ్యే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో స్పష్టంగా చూస్తున్నాం. ఇంతకుముందు నిమ్మగడ్డ గారి విషయంలో కానీ ఇక్కడ ఈ తీర్పు మీరు కోరుకున్నదేనా? ఒక మాట పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కోరింది ఏంటంటే టోటల్ రీషెడ్యూల్ ఫస్ట్ నుంచి జరగాలి అన్నది. బట్ ఈవేళ వచ్చినటువంటి తీర్పు అయితే తెలుగుదేశం వేసినటువంటి పిటిషన్ బేసిస్ మీద వచ్చిందనే చెప్తున్నారు. ఏమని 4 వారాల షెడ్యూల్ లేదన్నటువంటిది. ఇప్పుడు మీరు కోరుకున్నదేమో మళ్ళీ మొదటి నుంచి నామినేషన్ల పర్వం అని. ఇప్పుడు ఎవరికి సక్సెస్ అయినట్టు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మీరు కోరుకున్నది జరుగుద్ది అనుకుంటున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క కేసులో మాత్రమే తీర్పు వచ్చింది, మిగతా కేసులు పరిశీలనలో ఉన్నాయి కాబట్టి ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశమైనా ఉంది. మిగతా వాటి తీర్పు వచ్చినప్పుడు వాటి గురించి క్లారిటీ వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రోజు స్టే విధించడం అయితే మాత్రం డెఫినెట్ గా ప్రజాస్వామ్య పరిరక్షణలో కోర్టులు తీసుకున్న ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీఎం గారు ఆఫీస్ లో క్లర్క్ ఏమిటి తెలియదు, కానీ ఆ విధంగా వీళ్లే ప్రమోట్ చేసి ముందుగానే డేట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పి వెంటనే ఆవిడ అనౌన్స్ చేసి అంత హడావిడిగా అసలు ఏదో కొంపలంటూ పోతున్నట్టుగా వారంలో అన్ని ముగించి అసలు మేము ఏం చేసి మేము ఏదనుకుంటే అది చేయగలుగుతాం, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థల్ని కూడా మేము శాసించగలుగుతామని మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఏమో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు తెలియదు. కానీ అత్యుత్సాహం అయితే ప్రదర్శించారు, నవ్వుల పాలైనారు. ఈ రోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైతే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఇవన్నీ సరైంది కాదు, తప్పనిసరిగా వీటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఒక న్యూట్రల్ క్యాండిడేట్, న్యూట్రల్ నిర్ణయాలు ఏదైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి పారదర్శకంగా జరగడానికి తప్పనిసరిగా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం కోర్టులు నొక్కి చెప్పినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి పార్థసారథి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఉమేష్ చంద్ర గారు, ఈవేళ ఇక్కడ ఈ మిగతాది కూడా విచారణ జరుగుతుందా లేదా అవన్నీ పూర్తయిపోయి అన్నిటికీ కలిపి ఇది ఒకటే జడ్జిమెంట్ అనుకోవాలి? ఎందుకంటే వీళ్ళిద్దరూ కోరినటువంటిది అయితే ప్రధానంగా పాతది ఏకగ్రీవాలు రద్దయిపోయి నామినేషన్ల పర్వం మొదటి నుండి ప్రారంభం కావాలి అన్నటువంటిది, అది విచారణలో ఉన్నట్టు అనుకోవాలా లేనట్టు అనుకోవాలా? అంటే వేసిన ప్రతి పిటిషన్ ఏదో డిస్మిస్ అయినా చేయాలండి లేదా అలో అయినా చేయాలి, దట్ ఈస్ హౌ ది జుడిషియల్ ప్రాసెస్ హ్యాపెన్స్ అండి. దేర్ ఆర్ 2-3 పాయింట్స్ దట్ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది ప్యానల్ అండ్ ఆల్సో టు ది వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దెమ్. ఫస్ట్ అండి, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒకసారి వన్ లేట్ శ్రీ అరుణ్ జైట్లీ వాజ్ దేర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ఒక జుడిషియల్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ సంబంధించిన బిల్ వచ్చినప్పుడు చర్చకి అండ్ ఒక మాట అన్నారు సాయి గారు, అది వెరీ రెలవెంట్ టు ది డిస్కషన్ దట్ వీఆర్ మేకింగ్ టుడే, బికాస్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ లైన్ దట్ ది లేట్ శ్రీ అరుణ్ జైట్లీ గారు మ్యాన్ విత్ లాట్ ఆఫ్ విజ్డమ్ హ్యాస్ సెడ్. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ప్రీ రిటైర్మెంట్ డెసిషన్స్ అన్నారండి. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మోర్ ఆన్ దట్. సో పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ప్రీ రిటైర్మెంట్ డెసిషన్స్ అన్నారు. సో దాని ఒకటి దగ్గర పక్కన పెడితే, తర్వాత కోర్టు ముందు డివిజన్ బెంచ్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, మరేమో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తారో తెలియదు, కానీ అది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాబట్టి, సుప్రీంకోర్టు ఇస్ ది ఎపెక్స్ కోర్ట్ కాబట్టి. వాట్ ఈస్ ది ఎక్సిజెన్సీ, వాట్ ఈస్ ది ఎక్సిజెన్సీ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యూజువల్లీ కోర్ట్ పోజెస్ టు ది పిటిషనర్ బిఫోర్ ఇట్ ఈస్ ఆర్ అపెలెంట్ బిఫోర్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ది ఎక్సిజెన్సీ, కాంట్ యూ వెయిట్ ఫర్ 4 వీక్స్, వై ఆర్ యూ గివింగ్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఏ గో బై? సో ఈజ్ ఇట్ నాట్ యాంటిథెటికల్ టు ది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ హెల్డ్ బై ది హానరబుల్ సుప్రీంకోర్ట్ చెప్పారు రాజనారాయణ కేసులో? ఫస్ట్ ఎక్సిజెన్సీ ఏంటి అనేది. అండ్ ద కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ హ్యాస్ నో 2 వేస్ అండి, ఇట్ ఈస్ ఓన్లీ ఇట్ విల్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఓన్లీ 1 వే. సో ఆబ్వియస్లీ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు మీ అట్లీస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈజ్ ఓన్లీ 1 వే. సో ది హైకోర్ట్స్ సింగిల్ జడ్జ్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అప్హెల్డ్ చేస్తుంది డివిజన్ బెంచ్ అన్న అభిప్రాయం నాకుంది.
అలానే సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ కూడా అలాగే ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటండి, ఈజ్ నాట్ ది షెడ్యూల్ ఆర్ రెజ్యూమింగ్ ది ఎలక్షన్స్ అన్నారు కాబట్టి, ఈ రిజంప్షన్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఈజ్ ఇన్ ఫ్లేగ్రెంట్ వయలేషన్ ఆఫ్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ విత్ రిగార్డ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో వెరీ సింపుల్ పాయింట్స్ అయ్య గారు, మనం వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ది ఆడియన్స్ అండ్ వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ అవర్ సెల్వ్స్ అండి. వెరీ సింపుల్ పాయింట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అండ్ వెరీ ఇన్హరెంట్ ఇన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ whether that particular principle will be respected, appreciated by this government or not. By the state election commissioner or not is the point that we need to understand. Government enduku vastunnante inka nenu cs anukuntunna, chief secretary anukuntunna kabatti koncham naaku confusion undi. So ee particular principle e manam maatladalsindandi. Moral code of conduct anedi enta fundamental principle ante statutory lo lekapoyina, ante ee statute lo lekapoyina, representation of people act vaatlo lekapoyina, supreme court tana vichakshana adhikaralu article 142 kinda vichakshana adhikaralu upayoginchi moral code of conduct anedi prati elections mundara jaragali, appude manaku level playing field isthamu, appude manaki etuvanti bribe gaani edi jaragakunda avakasam untundi. Emanna in case for instance evaranna sway cheyalanukunte, evaranna electorate ni sway cheyalanukunte dispensation in power daniki possibility undadu ani time and again మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద హెల్ప్ చేసిన తర్వాత దాన్ని వైలేట్ చేస్తూ మీరు వెళ్ళటం అనేది, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు వెళ్ళటం అనేది మరి లీగల్లీ బ్యాంక్రప్ట్ అయినా ఉండాలి, లేదా డెలిబరేట్ ఇన్సిస్టెన్స్ అయినా.